हाय व्यूअर्स ఎలా ఉన్నారు లాస్ట్ గా అప్డేట్ చేసిన న్యూ ఇయర్ వ్లాగ్ ని మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చిందా నచ్చితే అలాంటి వ్లాగ్స్ మరికొన్ని కావాలంటే మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి అందుకోసం ఏం చేయాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి వీడియోస్ ని ఇంకొన్ని కావాలనుకుంటే మీరు ఎలాంటి వ్లాగ్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటిని కామెంట్స్ రూపంలో పెట్టండి ప్రతిసారి చేసే కుకింగ్ వీడియోసే కాకుండా ఈసారి నేను అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి స్టార్ట్ చేసిన బిగినర్స్ కి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు నేను చేయబోయే అన్బాక్సింగ్ వీడియో ఇదే ఏంటంటే ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ దీన్ని నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను దీని గురించి చాలా చాలా రీసెర్చ్ చేసి ఈ ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ అనేది పర్చేస్ చేశారు దీని లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ ఒసాకా డిజిటల్ రింగ్ లైట్ ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను ఒసాకా ఎల్ఈడి 10" రింగ్ లైట్ మల్టీ పర్పస్ అన్నమాట ఇది కెమెరాకి అలాగే మొబైల్ ఫోన్స్ కి అన్నిటికీ సూట్ అవుతుంది ఎక్కడన్నా ఎప్పుడన్నా మనం ఈ లైట్ యూజ్ చేసి ఫోటోలు వీడియోలు అన్ని తీసుకోవచ్చు ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అండ్ ఈ బాక్స్ లో మనకి ఒసాకా రింగ్ లైట్ తో పాటు ఇక్కడ 3 అటాచ్మెంట్ పార్ట్స్ ఇచ్చారు అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఎలా అటాచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇది సోనియా LS250 ట్రైపాడ్ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఓ ఇదైతే చాలా అంటే చాలా బరువుగా ఉంది నాకు తెలిసి ఒక 2 to 3 కేజెస్ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంత స్ట్రాంగ్ గా ఉంది ఇది నాకు తెలిసి ఇది చాలా మంచి బ్రాండ్ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఈ ట్రైపాడ్ వచ్చేసి 6 to 9 ఫీట్ వరకు వస్తుంది కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇది దీని ఎక్స్టెన్షన్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం హైట్ చెక్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మనకి హైట్ సరిపోయే పొజిషన్ లో ఇక్కడ మనం లాక్ చేసుకోవాలి ఈ లాకింగ్ పొజిషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి అప్పుడు మనం అటాచ్ చేసిన కెమెరా కానీ ఏదైనా మొబైల్ కానీ పడకుండా అదే విధంగా అది సెట్ చేసిన పొజిషన్ లో అయితే ఉంటుంది యాక్చువల్లీ మనకి ఇచ్చిన ఇక్కడ లాక్ చేసే పార్ట్స్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి యాక్చువల్లీ ఈ ట్రైపాడ్ అయితే మంచి క్వాలిటీ వచ్చింది ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ట్రైపాడ్ ఈ ట్రైపాడ్ ఇంకా ఎంత వరకు ఎక్స్టెండ్ అవుతుందో చూడండి పూర్తిగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత చూడండి ట్రైపాడ్ అయితే నాకన్నా చాలా హైట్ లో ఉంది అందరంత ఎత్తులో అయితే ఉంది చక్కగా టాప్ యాంగిల్ లో కావాలన్నా కూడా ఈ ట్రైపాడ్ ని యూజ్ చేసి మనం షార్ట్స్ అయితే చాలా బాగా తీయొచ్చు ఈ స్ప్రింగ్ యాక్షన్ చూడండి ట్రైపాడ్ ఏమాత్రం పాడవకుండా ఉండడానికి ఈ స్ప్రింగ్ యాక్షన్ కూడా ఈ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేశారు ఈ ఆప్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చి సెల్ ఫోన్ హోల్డర్ ఇదేమో ట్రైపాడ్ కనెక్టర్ ఇది కెమెరా అండ్ సెల్ ఫోన్ మౌంట్ ఇప్పుడు రింగ్ లైట్ ని ట్రైపాడ్ కి కనెక్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ట్రైపాడ్ ని కనెక్ట్ చేసే ముందు ఈ పైన ఉన్న స్క్రీన్ అయితే ఓపెన్ చేసేయాలి తీసేసి పక్కన పెట్టేయండి ఇది ట్రైపాడ్ కి రింగ్ లైట్ కి మధ్యలో ఉండే కనెక్టర్ ట్రైపాడ్ కనెక్టర్ ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను ట్రైపాడ్ కనెక్ట్ చేసిన తర్వాత రింగ్ లైట్ ని దీన్ని కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఒక స్క్రూ ఉంది కరెక్ట్ గా దాని పొజిషన్ లో అది సెట్ చేయాలి ట్రైపాడ్ కి రింగ్ లైట్ అయితే కనెక్ట్ అయింది ఇప్పుడు ఒకసారి మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. రింగ్ లైట్ కి కంట్రోలింగ్ బటన్స్ ఇక్కడ ఇచ్చారు, వెనక వైపు ఇచ్చారు. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, ఈ మైనస్ అండ్ ప్లస్ ఈ రెండు వచ్చేసి బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసే బటన్స్. ఈ మధ్యలో స్విచ్ బటన్ అనేది కూల్, వార్మ్ ఇంకా డే లైట్ కి సంబంధించిన బటన్. ఇది మనకు అనుగుణంగా ఎప్పుడు ఏ లైట్ కావాలో దీన్ని యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ రింగ్ లైట్ అనేది యూఎస్బి కేబుల్ తో వచ్చింది. ఇది టైప్ ఏ యూఎస్బి కేబుల్. దీన్ని పవర్ బ్యాంక్ కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదా చార్జర్ కి కనెక్ట్ చేసి పవర్ సాకెట్ లో పెట్టి మనం ఈ రింగ్ లైట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రింగ్ లైట్ ఎలా పనిచేస్తుందో దీన్ని నేను పవర్ బ్యాంక్ కి కనెక్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. రింగ్ లైట్ కి అయితే నేను పవర్ ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆన్ చేయగానే కూల్ లైట్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను స్విచ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏ మోడ్ లోకి మారుతుందో చూద్దాం. ఇది వచ్చేసి వామ్, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డే లైట్. సో 3 మోడ్స్ ఆఫ్ కలర్స్ అయితే మీరు చూసారు, కూల్, వామ్, డే లైట్. అయితే ప్రస్తుతం చీకట్లో ఉన్నాను. ఇప్పుడు రింగ్ లైట్ ని ఆన్ చేస్తున్నాను చూడండి. వావ్, ఎలా ఉంది బ్రైట్నెస్? మోడ్ మారుస్తున్నాను. కూల్, వామ్, డే లైట్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ని కనెక్ట్ చేద్దాం. నా ఫోన్ నేను కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నాను. ఇది డే లైట్ మోడ్, కూల్ లైట్, వార్మ్ లైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అన్బాక్సింగ్ వీడియో, ఒసాకా 10" LED రింగ్ లైట్ విత్ ట్రైపాడ్. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మరికొన్ని కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please don't forget to subscribe to my channel.